హాయ్ అండి, వెల్కమ్ టు సమిత బ్లాగ్స్. నేను పూలు కొద్దామనేసి పక్కకు వెళ్ళేటప్పటికి ఇలాగ పికాక్ అయితే కనిపించింది అండి నాకు. నేను దాన్ని అయితే షూట్ చేస్తున్నాను. మా ఇంటి పక్కన రాజ్భవన్ ఉంటుంది కదండి, అక్కడ పికాక్స్ అయితే ఉంటాయి. సమ్మర్ కాబట్టి మల్లెపూల సీజన్ ఉంటుంది కదండి. మా పక్కన వాళ్ళు అయితే ముంబైలో ఉంటారు. ఇట్లాగ మల్లెపూల చెట్టు ఉందండి వాళ్ళకి. ఇక్కడ రెగ్యులర్గా నేను మల్లెపూలు అయితే కోసుకుంటూ ఉంటాను. పూలు అయితే చాలా వస్తాయండి, డైలీ 2-3 మూరల వరకు వస్తూ ఉంటాయి. పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మేము 3 గర్ల్స్ అయితే ఈ పూలు కొట్టడానికి అయితే వచ్చామండి. నేను, మా పాప, మా బాబు కలిసి నేను చేసే ప్రతి పనిలో వాళ్ళిద్దరు అయితే ఉంటారు నాకు. ప్రతి ఒక్క పనిలో నాకు హెల్ప్ అయితే చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేయగలిగిన పనులు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. చూడండి పువ్వు ఎంత పెద్దగా ఉన్నదో. చాలా అయితే పూలు ఉన్నాయండి. నేను పూలు కోసుకొని వచ్చేసేటప్పటికి నాకు, నేను ఒక వాటర్ బాటిల్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అవి అయితే వచ్చేసినాయండి. ఇంకా ఏదైనా అన్బాక్సింగ్ చేయాలంటే మా బాబాయ్ అయితే ముందు ఉంటాడు. ప్రతి ఒక్కటి వాడే అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాడు ఇంట్లో, ఇంకెవరిని చేయనివ్వడు. స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే నేను బుక్ చేశానండి. నేను నైట్ 12:00 ఎందుకు ఆ రోజు ఫోన్ తీసేటప్పటికి నాకు ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది. ఆ రోజు నేను ఇవి అయితే బుక్ చేసుకున్నాను. నాకు 135కి 2 బాటిల్స్ వచ్చినాయి. బాగున్నాయి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే. ఇదివరకు తీసుకున్నాను బాటిల్స్, అవి అయితే పోయినాయండి. అందుకోసమని మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. లోపల కూడా స్టీలే ఉంది, బాగుంది. క్యాప్ లోపల అయితే ఇట్లా ప్లాస్టిక్ వచ్చింది, క్యాప్ కూడా స్టీలే ఉంది. ప్లాస్టిక్ కన్నా స్టీల్ వాడితేనే బాగుంటుంది కదండి, అందుకే నేను ఎక్కువగా స్టీలే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది 1 లీటర్ బాటిల్ అండి, 2. అలానే కొన్ని నాప్కిన్స్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అవి కూడా వచ్చేసినాయి. ఇవి 12 పీసెస్ వచ్చేసి నాకు 265 పడినాయి. ఇవి 6 కలర్స్ అండి. నాకు డబల్ కలర్స్ అయితే వచ్చినాయి, అవే కలర్స్ రిపీట్ అయినాయి. నాప్కిన్స్ పెద్దగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. పిల్లలకి ఎన్ని నాప్కిన్స్ స్కూల్కి పెట్టినా కానీ ఒకరోజు స్కూల్కి పెట్టాము అంటే అది ఇంటికి రావాలి అంటే ఇంకా మన వల్ల కాదండి, అది ఇంటికి అయితే రాదు కంపల్సరీ. చూడండి నేను 5:00 కోసిన పూలు అయితే ఇన్ని వచ్చినాయండి నాకు. చూడండి మొగ్గ ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడు మా పూలు అయితే మాల కట్టేసుకుంటున్నాను.
ఒక్కొక్క రోజు అయితే దేవుడికి వేస్తూ ఉంటాను, ఒకరోజు నేను మా పాప కలిసి పెట్టుకుంటూ ఉంటాను. పూలు ఎక్కువ వచ్చిన రోజు అయితే దేవుడికి కూడా వేస్తాను. మా పాపది ఇదివరకు పెద్ద చెట్టు ఉన్నప్పుడు తనకే పెట్టేసేదాన్ని అండి, ఇప్పుడు చిన్న చెట్టు ఉంది కదా అందుకని ఇద్దరం పెట్టుకుంటున్నాము. తనకు పూలు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు అంటే మల్లెపూలు తప్ప వేరే పూలు ఏమీ పెట్టుకోదు. ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ మల్లెపూలు అనే పెట్టుకుంటూ ఉంటుంది. నాతో పోటీ పడైతే పెట్టుకుంటుంది పూలు అన్నవి. ఫస్ట్లో ఈ పూల మాల కట్టడం నాకు వచ్చేది కాదండి, నేను పేపర్ తోటి ఫస్ట్ అల్లటం నేర్చుకొని తర్వాత అయితే మాల కట్టడం నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా చిక్కగా వస్తుంది మాల అన్నది నాకు. ఇన్ని పూలు అయితే వచ్చినాయి నాకు, ఇవి రెండు మూరలు ఉన్నాయి పూలు. చిన్నప్పుడు ఈ మల్లెపూల సీజన్ వచ్చిందంటే కంపల్సరీ మా అమ్మమ్మ అయితే పూల జడ వేసేదండి నాకు. మల్లెపూలు అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి. ఈరోజు మా నైట్ డిన్నర్కి వచ్చేసి పాయా విత్ బ్రెడ్ అండి. పాయా అయితే తీసుకొచ్చేసారు, ఇక దాన్ని నేను సర్వ్ చేసుకుంటున్నాను. వర్షం పడింది కదండి, ఇక వర్షంలో వంట చేయడం ఇష్టం లేక బ్రెడ్ ఉంది ఇంట్లో, అలానే వెళ్ళి పాయ అయితే తీసుకొచ్చారు. ఇదే అండి మాది ఈరోజు డిన్నర్ వచ్చేసి. నా సింపుల్ బ్లాగ్ కూడా ఇదే ఈరోజు. రెగ్యులర్గా రైస్ తీసుకునేదానికన్నా అప్పుడప్పుడు ఇట్లా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి. పిల్లలు ఉన్నారు అంటే వెరైటీ కావాలని అంటూనే ఉంటారు. మా పిల్లలకి చాలా ఇష్టం అండి పాయా బ్రెడ్. వర్షం పడింది అంటే కంపల్సరీ ఇదైతే తీసుకొస్తారు మా హస్బెండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి.